మంచి సంతోషం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఉదయకాల సమయంలో మరలా ఇలాగా దేవుని సన్నిధిలో మనం అందరం కూడి ప్రార్థించడానికి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఏంటి ఆ అవకాశం అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి మనకు దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు నేను ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే భూమి మీద ఏదన్నా మంచిది ఉంది అంటే వాక్యాన్ని విని విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే దానికి మించి భూమి మీద ఏ మంచిది కూడా లేదు ఎందుకు లేదు అంటే భూమి మీద ఏది సంపాదించినా ఏది సాధించినా వదిలిపెట్టి వెళ్ళాలి కానీ ప్రార్థనా వాక్యం వదిలిపెట్టి వెళ్ళేది కాదు కానీ మనతో కూడా వచ్చి సాక్ష్యం ఇచ్చేది కనుక అందుకని వాక్యాన్ని ఈరోజు ఉదయకాల సమయంలో జాగ్రత్తగా విని ఎంత జాగ్రత్తగా వింటామో అంత జాగ్రత్తగా దాన్ని పాటించే వాళ్ళమై ఉండాలి ఎంత జాగ్రత్తగా వింటామో అంత జాగ్రత్తగా పాటించే వాళ్ళమై ఉండాలి కనుక మనం జాగ్రత్త కలిగి దేవుని మాటలు విని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అని ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను సరే ఓకే మంచిది మనం ఈరోజు ఒక మాటని చదువుకొని మనం ముందుకు వెళదాము చూడండి ఒకసారి కీర్తన పదిహేనవ కీర్తన ఒకటి అందులో ఐదు వచనాలు ఉన్నాయి పదిహేనవ కీర్తన అందులో ఐదు వచనాలు ఉన్నాయి ఐదో వచ్చును ఆఖరి చదువుకుందాం ఐదో వచ్చును చదువుకుందాం తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన దేవా జీవాధిపతి నీకు స్తోత్రాలు వాక్యం మీది ప్రజల మీవారు నాతో మాతో మీరు మాట్లాడి మీరు మాట్లాడుతున్నప్పుడు లోబడ్డానికి సహాయం చేయి మీ మాటల్లో సత్యాలు తెలియచేయండి రవ్వ మీరు మాట్లాడుతున్నప్పుడు విని విశ్వసించి వాక్యానుసారంగా జీవించే కృప అనుగ్రహించి సేవలో వాడుకోమని మా అందరిని దీవించి బలపరచమని ఏ సుశక్తి కలిగిన నామోలు ప్రార్థిస్తూ మనవలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె ఓకే మంచి సంతోషం చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని ఆలోచిస్తే ఈ కీర్తన రాజైనటువంటి దాబితి రాసాడు దాబిది రాసిన ఈ కీర్తనలో ఐదో వచ్చిన ఆఖరిలోకి వచ్చేపాటికి ఏమంటున్నాడంటే ఈ ప్రకారము చేయివాడు ఎన్నడు కూడా కదల్చబడడు అంటున్నాడు కదల్చబడే ప్లేసు ఏదైనా ఉందా ఈ మాట మళ్ళీ అడుగుతున్నాను కదల్చబడే ప్లేసు ఏదైనా ఉందా అంటే రెండు ఒకటి శారీరక సంబంధమైన జీవితంలో వాళ్ళకున్న స్థాయి స్థితిలో నుంచి దిగజారిపోవటం ఇదొకటి రెండోది ఆధ్యాత్మికమైన వాక్యంలోనూ ప్రార్థనలో నుంచి సైడ్ అయిపోవడం ఈ రెండు కదిలిపోయే ప్లేసులు కానీ దా ఏమంటున్నాడంటే ఈ ప్రకారం చేసేవాడు ఎప్పుడు కూడా కదల్చబడడు అనంటే ఏ విషయంలో కదల్చబడడు ఏ ప్లేసుల నుంచి కదల్చబడడు అని కనుక ఆలోచన చేస్తే కనుక మొదలు చెప్పుకున్నాం కదా కదల్చబడే ప్లేసులు రెండు అని అవి రెండు ఏంటంటే ఒకటి ఆ శరీర సంబంధమైన జీవితంలో వాళ్ళకున్న పొజిషన్ నుంచి స్థాయిలో నుంచి లేకపోతే వాళ్ళకున్న స్థితిగతుల్లో నుంచి అన్నీ వెళ్ళిపోయి రెక్తుడిగా ఒంటరిగా మిగిలిపోవడం అంటే వాళ్ళ స్థాయి పడిపోవడం అలాంటప్పుడు వాళ్ళు ఏమైతే మేము కదల్చబడడమో హ్యాపీగా ఉన్నాము ఇది నిరంతరం మాతో కూడా ఉండిద్ది మేము ఇట్లాగే ఉండిపోతాము అనుకుంటారో అలా వాళ్ళ జీవితంలో అలాంటి కదలికలు వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకున్నదంతా వెళ్ళిపోయినప్పుడు స్థితి మారిద్ది వాళ్ళు ఆ ప్లేస్లో నుంచి కదల్చబెడతారు అసలు శారీర సంబంధమైన జీవితంలో ఎలాంటి సమస్యలు దేనికి వస్తాయి అంటే ఒక వ్యక్తిని దేవుడు శారీర సంబంధమైన జీవితంలో దీవించిన తర్వాత ఆశీర్వదించిన తర్వాత ఒక వ్యక్తికి మేలు చేసిన తర్వాత ఎందుకు మళ్ళీ వాళ్ళ జీవితంలో చేసిన మేలులో నుంచి వాళ్ళు పడిపోతారు లేకపోతే పొందుకున్న మేలు ఎందుకు నిలుపుకోలేరు లేకపోతే దైవం ద్వారా వచ్చింది ఎందుకు వాళ్ళు ఆ స్థిరపరచుకోకుండా బలపరచుకోకుండా ఆ వంతుని ఎందుకు ఉండిపోయి పడిపోతారు అని గనక మనం ఆలోచన చేస్తే శారీరక సంబంధమైన జీవితము ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం మీద ఆధారపడి ఉండిద్ది శారీరక సంబంధమైన జీవితము ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం మీద ఆధారపడి ఉండిద్ది లేదా దేవుని మీద ఆధారపడి ఉండిద్ది ఎందుకు అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక శారీరకంగా వృద్ధిలోకి వచ్చి వచ్చిన దాంట్లో కదల్చబడకుండా స్థిరంగా అంతే ఉండి దానికంటే ఇంకో స్టెప్పు పైకి వెళ్ళాలి అనుకుంటే ఆ వ్యక్తి దేవుని కృపకు పాత్రుడై ఉండాలి లేకపోతే ఆ వ్యక్తి దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉండాలి ఎందుకు అంటే కనుక దేవుడు కృప చేతనే ఆ శారీర సంబంధమైన జీవితము ఆధారపడి లేకపోతే అది శారీర సంబంధమైనటువంటి జీవితంలో ఆశీర్వాదం ఉండాలా అక్కర్లేదా అని నిర్ణయించేది దేవుడే కనుక ఎప్పుడూ కూడా దేవుని కృప మీదే దేవుని మీదే ఆధారపడాలి కానీ చాలామంది జీవితంలో ఏం చేస్తారంటే దేవుని మీద కంటే కూడా వాళ్ళకి ఏమైతే ఉన్నాయో పలుకుబడి కానీ డబ్బులు కానీ లేకపోతే రాజకీయం కానీ అధికారం కానీ ఏమైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి దేవుణ్ణి మర్చిపోతున్నారు కనుక దేవునికి దూరం అవుతున్నారు కనుక అందుకు వారి జీవితంలో వారు కదల్చబడి వాళ్ళు ఇది మాకుంది ఇది మాకుంది కాబట్టి మేము పర్వాలేదు బాగున్నాము ఎలాగే ఉంటాము అని వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో ఆ స్థితిలో నుంచి వాళ్ళు వాళ్ళు పడిపోతారు అంటే జారిపోతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉన్న దాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్న దాన్ని బట్టి గర్విస్తూ లేకపోతే ఉన్న దాన్ని చూసుకున్నారు కానీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు అందుకే వారు కదల్చబడతారు అయితే ఇక్కడేమన్నాడు ఈ ప్రకారం చేసేవాడు ఎప్పుడు అంటే ఈ ప్రకారం అంటే ఎలా చేయాలి ఏ ప్రకారంగా చేయాలి అని గనక మనం ఆలోచన చేస్తే మొదటి వచ్చిన చదువుకుంటే ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే గనక యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వారు ఎవరు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అంటున్నాడు ఈ మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రకారం కదల్చబడకుండా అంటే మనము కదల్చబడుకోకుండా ఉండాలి అంటే దేవునికి మనకి సంబంధం ఉండాలి దేవునికి మనకి సంబంధం ఉండాలి దేవునికి మనకి ఎలాంటి సంబంధం ఉండాలి అంటే దేవుని దేవుడు మనలను గౌరవింపతగిన వ్యక్తిగా వాడిగా లేకపోతే దేవునికి మనం అతిథిలాగా ఉండేటువంటి వారిగా మన జీవితం మనం ఉండాలి ఎప్పుడైతే మనము దేవునికి అతిథి లాంటిగా అతిథి లాంటి వారిగా ఉంటామో లేకపోతే దేవుడు గౌరవింప తగిన వ్యక్తిలాగా మనం ఉంటామో నిజంగా అప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టి అప్పుడు కదల్చబడ్డం అనేది మన జీవితంలోకి రాదు అది ఎలాగా అని ఆలోచన చేస్తే మోసయని ఒకసారి ఆలోచన చేస్తే మోస గురించి దేవుడు ప్రత్యేకంగా మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే అహరోను మిర్యాములను దేవుడు గద్దించినప్పుడు ఏమంటున్నాడంటే మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే గనక లేకపోతే మీలో ఇంకెవరన్నా ఉంటే నేను కళ్ళలో దర్శనంలో వామతో మాట్లాడతాను కానీ నా సేవకుడైన మోసయ్ అలాంటి వాడు కాదు నేను అతనితో మొఖాముఖిగా మాట్లాడతాను నన్ను నేను స్పష్టంగా అతనికి కనపరుచుకున్నాను కాబట్టి అతనికి మీరెందుకు భయపడలేదు అని మిర్యాము ఆహ్లోని గర్దిస్తాడు దేవుడు అంటే దేవుడు మోసే దేవునితో ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే దేవుని స్వరూపాన్ని దేవుని మొఖాన్ని మొఖాముఖిగా చూసిన వ్యక్తి తర్వాత మనుషుల్లో మనుషులతో కంటే ఎక్కువగా దేవునితోనే గడిపిన వ్యక్తి మోసే అందుకే అంటున్నాడు దేవుడు మోసే మోసే చూసి మీరు ఎందుకు భయపడలేదు అని చెప్తూ చెప్తూ వస్తే ఇంకొక మాట ఏమంటున్నాడు గనుక అని గనక మనం ఆలోచన చేస్తే గనక మోసే లాంటి ప్రార్థనా జీవితాన్ని లేకపోతే విశ్వాసాన్ని భక్తిని మనం మన జీవితంలో కట్టుకునేటువంటి వారిగా మన జీవితంలో ఉన్నాడు మోసే గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే గనక మోసే అందరి వాడు కాదు మోసే అందరికంటే కూడా స్పెషల్ లేకపోతే ప్రత్యేకమైన వ్యక్తి అని అంటున్నాడు అంటే ఆ ప్రత్యేకత మోసేకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ప్రత్యేకత మోసేకి ఎలా వచ్చింది అంటే కనుక మోసే దేవుణ్ణి ఎరిగిన దగ్గర నుంచి మనుషులతో కంటే కూడా సమయాన్ని ఎక్కువగా దేవునితో గడిపాడు అందుకే దేవుడు మోసేకి మోసే దేవునికి అతిథి లాంటి వాడు కనుక అందుకే అంటున్నాడు మన స్థితి కదల్చబడకుండా ఉండాలి అంటే మనము దేవునికి అతిథులుగా ఉండేటువంటి వారిగా ఉండాలి మరి నిజంగా ఈరోజు దేవుని దృష్టిలో నీ పొజిషన్ ఏంటి దేవుని దృష్టిలో మన పొజిషన్ ఏంటి మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం కనీసం దేవునికి మనకి పరిచయం ఉందా ఏమండి పరిచయం అంటే ఏదో బొమ్మ పెడతాము యశ్ ప్రభు అంటే బొమ్మ బొమ్మ ఉంది కనుక ఆ సెలువు ఉంది కనుక సెలువే మాస్తాను లేకపోతే సెలువుని చూస్తున్నాను రోజు ఊదుకటి వెలిగిస్తాను దండం పెడతాను దండేస్తాను అంటే అది దేవుణ్ణి ఎరగడం కాదు దేవుణ్ణి ఎరగడం అంటే దేవుని స్వభావాన్ని ఎరిగి గుణలక్షణాలు ఎరిగి దేవుడు ఏం మాట్లాడతాడో ఆ మాట్లాడింది స్పష్టంగా మనం విని దాన్ని అనుసరించి నడుచుకోవడం మరి ఈరోజు ఎలాంటి పనులు మనలో ఎంతమంది చేయగలుగుతున్నారు వాక్యాన్ని వినటానికి వింటాం కానీ ఏమైతే వింటామో దాన్ని మర్చిపోతాము మనం ఏమో ఏమి అవ్వాలనుకుంటున్నామో ఏం చేయాలనుకుంటున్నామో ఏం మాట్లాడాలనుకుంటున్నామో అది మాట్లాడేస్తాం ఆ తర్వాత పాపమైందా దేవుని వ్యతిరేకమైందా లేక నేను ఏం మాట్లాడుతున్నాను ఎలా ప్రవర్తిస్తున్నాను నా విధానం దేవుని దృష్టిలో ఎలా ఉంది దేవుడు ఒకవేళ నన్ను చూస్తే ఏమనుకుంటాడు అనే భయం ఏమన్నా ఉండి ఆలోచిస్తామంటే దాని గురించి ఆలోచించలేము రేపు ఎగ్జామ్స్ వస్తున్నాయి ప్రతి ఉద్యోగంకి వెళ్తున్నాను లేకపోతే ఫ్యూచర్ ఏంటి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి లేకపోతే వేళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి మా పెళ్ళిళ్ళు చేసుకోవాలి లేకపోతే వ్యవసాయం వేసుకోవాలి పంటలు వేసుకోవాలి రేపు ఏం చేయాలా అని ఆలోచిస్తాం కానీ నిజంగా దేవుడు నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడు దేవునికి నేను ఎలా ఉన్నాను లేక నాకు దేవుడు ఎలా ఉన్నాడు అనే ఆలోచన మనలో ఎంతమందికి వస్తుంది ఆలోచించండి అయితే మనం చేయాల్సింది ఏంటంటే మూసేలాగా ఎలా ఉండాలంటే దేవునికి అతిథి లాంటి వారిగా మన జీవితంలో ఉండాలి ఎప్పుడైతే దేవునికి మనం అతిథి లాంటి వారిగా ఉంటామో దేవుడు మన స్థితిని కదలనివ్వడు ఆ స్థితిలో దిగజార్చనే వాడు దేవుడు ఎప్పుడు కూడా పోతే కిందకు వస్తే ఇంకో మాట ఏమంటాడంటే దేవునికి అతిథిగా ఉండాలి ఎవరైతే దేవునికి అతిథులుగా ఉంటారో వారు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి నివసించేవారు అని అన్నాడు కదా ఈ చదువుకుని వాక్య భాగం ఆలోచన చేస్తే దేవునికి అతిథిగా ఉండాలి పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి దేవునికి అతిథిగా ఉండాలన్నా పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి అన్న మనకు ఉండాల్సినవి ఏంటి ఆలోచన చేస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం చెప్పాలి కానీ మనకున్నది ఏంటంటే ఈరోజు ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఉండేది ఒక చోట చెప్పేది ఇంకో ప్లేస్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా అమ్మానాన్నలైనా ఎవరైనా సరే చెప్పేది ఏంటి అంటే ఉండే ప్లేస్ ఒకటి చెప్పే ప్లేస్ ఒకటి అంటే ఎందుకు అలా అబద్ధాలు చెప్పుకోవాలి అబద్ధాలు చెప్పుకుంటూ కాలాన్ని ఎందుకు గడపాలి అబద్ధం చెప్పి ఎవరిని మోసం చేస్తావు అంటే అబద్ధం చెప్పి ఎవరిని చేయవు కానీ నిన్ను నీవే అబద్ధాన్ని నేను అని నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు నీ గురించి సాక్ష్యం ఇంకెవరు చెప్పనక్కర్లేదు ఇంకా నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకున్నా నేనే అబద్ధాన్ని అని ఎందుకంటే ఒక దగ్గర ఉండి ఇంకో ప్లేస్ ఇక్కడ వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే దేవునికి అతిథిగా ఉండాలి స్థితి కదల్చబడకుండా ఉండాలి అని గనక కోరుకుంటే అంటున్న విషయం ఏంటి ఆలోచన చేస్తే ఒకటి హృదయపూర్వకంగా నిజం పలకాలి నిజం నష్టం ఏంటి కొన్ని సందర్భాల్లో నిజాలు చెప్తే చాలామందికి నచ్చవు నచ్చకపోయినా పర్వాలేదు నచ్చకపోతే అప్పుడే బాధపడతారు అబద్ధాన్ని చెప్తే గుర్తొచ్చిన ప్రతిసారి బాధపడతారు కనుక మరి మనం చేయాల్సింది ఏంటి ఆలోచన చేస్తే కనుక నిజాన్ని పలికేటువంటి వారిగా ఉండాలి మనం మనుషులను మెప్పించే వాళ్ళకి మనుషులను మెప్పించే వాళ్ళకంటే కూడా దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారిగా దేవుణ్ణి మెప్పించేటువంటి వారిగా మన జీవితంలో ఉండాలి ఆలోచన చేయండి ఏమండి ఒక మాట ఇప్పుడు అబద్ధాలు ఎంతకాలం చెప్తారు మీకు విషయం ఏంటంటే అబద్ధం ఆడడం అలవాటైతే జీవితకాలం ఒకదాన్ని కప్పెట్టాలి అంటే ఇంకోటి చెప్పాలి అబద్ధం కర్లేదా యా ఎందుకంటే ఒక అబద్ధాన్ని కప్పెట్టాలి అంటే ఇంకో అబద్ధాన్ని ఆడాల్సిందే అబద్ధం వలన వచ్చేటువంటి నష్టం ఉందా ఏమైనా అంటే అబద్ధం వలన వచ్చే నష్టం చాలా ఉంది ఎందుకు అని కనుక ఆలోచిస్తే అబద్ధం అనేది అపవాది యొక్క ఆయుధం అంటే అప్పటికీ కాలం గడిచిపోవడానికి అపవాది ఉపయోగించే చిన్న ట్రిక్ అది ఎందుకంటే ఒకవేళ అపవాది గనుక ఆ ఏదేం తోటలో ఇది నిజమా అనే మాట పలకపోతే కనుక అవ్వ ఆ పండు తినకపోయేదే మనం రాకపోయే వాళ్ళమే కానీ అపవాది సందేహం కల్పించింది అబద్ధాన్ని చెప్పింది అంతే ఇది ఏం కాదు మీరు తినండి అని దాని మూలాన ఏంటి ఆదాము అవ్వలు ఏదైనా తోటలోంచి త్రోసివేయబడి వాళ్ళు హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళ జీవితంలో నరకం వలయంలో వాళ్ళు త్రోసి చేయబడ్డారు పిల్లలకన్నారు శిక్ష వచ్చేసింది ప్రపంచ వ్యాప్తి చెందింది శిక్ష వచ్చేసింది ఒకే ఒక్క అబద్ధం అపవాదం ఉపయోగించింది ఒకవేళ ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడే వ్యక్తివైతే అబద్ధాలు ఎప్పటికైనా మానుకుంటే అది నీ జీవితానికి మంచిది నీ కుటుంబానికి నీ పిల్లలకి నీకు మంచిది లేదు కొనసాగిస్తాను అంటే దానివల్ల శిక్ష కూడా వస్తుంది ఆ శిక్షను భరించే వ్యక్తికి కూడా ఉండాలి దేవునికి అతిథిగా ఉండాలి అంటే అబద్ధలాడ్డం ఆడడం అనేసి నిజం చెప్పేటువంటి వారిగా అది కూడా హృదయపూర్వకంగా కొంతమంది పైకొక మాట హృదయం లోపల ఇంకొక మాట ఉంటుంది కానీ దేవుని దృష్టిలో పైకొకటి ఇం లోపల ఇంకొకటి ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే నీ లోపల ఏముందో పైను కూడా అదే ఉండాలి అది దేవుడు చూస్తాడు దేవుడు ఇష్టపడతాడు ఈ దేవుడు చూసి ఇష్టపడినప్పుడు దేవుడు దేవిస్తాడు లోకంలో కొంతమంది ఏమంటారు అంటే నిజం చెప్తే ఇప్పుడు ఎవరికి నచ్చదండి ఎవరికో ఎందుకు నచ్చాల్సిన దేవునికి కదా దీవించేవాడు దేవుడైతే దీవించేవాడు ఆశీర్వదించేవాడు దేవుడైతే ఎవరు ఏమనుకున్నా నీకు రావాల్సిన ఆశీర్వాదం నీకు వచ్చేసింది నీ స్థితి కదల్చబడదు స్థిరంగా ఉండిపోతావు దేవుని ఆశీర్వాదం వస్తుంది ఒకవేళ మన జీవితంలో గనక లోకంలో ఉన్న వాళ్ళని చూసి మన జీవితంలో గనక అబద్ధాలు ఆడితే గనక దేవుడే విరోధి అయిపోతే ఇంకెక్కడికి వెళ్తావు ఎప్పుడైనా సరే మనుషులు విరోధంగా ఉంటే దేవుని దగ్గర రావచ్చు మరి దేవుడే విరోధంగా ఉంటే ఇంకెక్కడికి వెళ్తాం మరి ఆలోచించు కాబట్టి మనకి ఎప్పుడు కూడా దేవుడు విరోధి అవ్వకూడదు దేవుడు ఎప్పుడు కూడా మనతో సన్నిహితంగా ఉండాలి ప్రేమగా ఉండాలి ఆశీర్వదించడానికి ఆయనకి ఆసక్తి ఉండాలి అలా ఉండాలి అంటే కనుక మనం నిజం పలికేటువంటి వారిగా ఉండాలి తర్వాత అంటున్నాడు కదా ఇంకా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి యథార్థత అని గనుక మన జీవితంలో ఆలోచన చేస్తే యథార్థత అనేది ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి అది పొరపాటున కావచ్చు నిజమైన కావచ్చు లేకపోతే దాని మూలన సమస్యలు వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎలా ఉన్నా సరే మనం యథార్థతను విడిచిపెట్టకూడదు యథార్థతను విడిచిపెట్టకూడదు అంటే ఏబు వాళ్ళ ఆవిడ ఏబు వాళ్ళ ఆవిడ ఏబుని తిట్టింది ఏమనంటే పిల్లలు పోయారు ఆస్తి పోయింది ఇంకా దేవుణ్ణి వదిలిపెట్టేసేయి యథార్థతను విడిచిపెట్టేసేయి ఇంకా దేవుడు యథార్థత అంటావేంటి వాటిని వదిలిపెట్టే దా దాని కదా మనకి ఇదంతా సమస్య చిక్కు బాధ వచ్చేసింది వదిలేసేయి అని అంటే ఏవో సింపుల్గా ఒక మాట చెప్పాడు ఏంటి దేవుని వలన ఇప్పుడు దాకా ఆశీర్వాదం అనుభవించేవు చిన్న కష్టం వచ్చింది అనుభవించమా ఏంటి అది దేవుడిచ్చాడు దేవుడు తీసుకుని పోయాడు దేవునికి మహిమ గాక అని ఏవో ఒక మాట చెప్పేసి వాళ్ళ ఆవిడ్ని ఓదార్ చేశాడు ఈ తర్వాత మధ్యలో కొంతకాలం తర్వాత ఏవో కొనంత వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు మాత్రం వచ్చి ఏవోతో వాదించారు ఆఖరి ఏవూ గ్రంథంలో ఆఖరి అధ్యాయంలోకి వచ్చేపాటికే ఏబూకి ఎంతైతే వెళ్ళిపోయిందో తిరిగి మరలా రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు కారణం ఏంటి ఏబు యథార్థతను వదిలిపెట్టాడా అనుసరించి నడుచుకున్నాడా లేకపోతే యథార్థతను పక్కన పడేసాడా అంటే కాదు కానీ అతడు యథార్థతంగా ఉన్నాడు దాన్ని కొనసాగించాడు లోకంలో చాలామంది ఈ మధ్యలో కొని జరిగినాయి ఏవో ఆస్తి ఉన్నప్పుడు ఏవో ఉన్నవాళ్ళు ఏవో కానీ తక్కువ వయసున్నవాళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు మాట్లాడడం మానేసి రోడ్డు మీద రావడం మానేసి లేచి నుంచొని నా శాస్త్రం నమస్కారం చేసిన వాళ్ళు ఆస్తి ఎంతో పోయిన తర్వాత తిట్టారు మళ్ళా ఆస్తి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఏబు దగ్గరికి వాళ్ళే వచ్చారు అంటే ఈ మధ్యలో ఏంటి అంటే దేవుడే దీవించాడు దేవుడే తీసేసాడు లోకంలో ఎవరో ఏదనుకుంటారు యథార్థంగా యదార్థంగా బాగుపడను పైకి రాను అనుకోవడం మనం అజ్ఞానం అది ఎందుకు అంటే యథార్థంగా ఉంటే పైకి రాను అనుకోవడం అజ్ఞానం కనుక దాన్ని పక్కన పడేసి దేవునికి అప్పగిస్తే ఎంత యథార్థంగా ఉంటావో ఎంత నీతిగా ఉంటావో ఎంత నిజం పలుకుతావో దేవునికి అంత ఇష్టమైన వాళ్ళగా చేయబడతాము అప్పుడు దేవుడు మన స్థితిని పెంచుతాడు కానీ ఉన్న స్థితిలో నుంచి కిందకి నెట్టి కదల్చేవాడుగా ఉండడు ఆయన అసలు ఆ స్థితిలో నుంచి మనం కదలకుండా స్థిరంగా ఉండిపోవాలి అని అని ఆలోచన చేస్తే కనుక మనము ఒకటి నిజం పలకాలి రెండోది యథార్థంగా మన జీవితంలో ఉండాలి మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీతిగా ఉన్న నీతి అంటే అబ్రహాముని దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను అంటే ఎప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఏవుకి అన్ని సమస్యలు వచ్చినాయి కానీ దేవుని పైన నమ్మకం మాత్రం కొద్దిగా కూడా బెజ్రం పడలేదు దానికి అంటే హృదయం లోపల పైక్యమయ్యే దేవుడు గొప్పోడు మంచోడు ఆయన ఏమన్నా చేస్తాడు అని పైకి చెప్పి లోపలేమో ఏం దేవుడు ఏంటి ఇలా చేసాడు ఏంటి అలా చేసాడు ఏంటి ఇలా చేయకూడదు కదా అనేటువంటి స్వభావము ఏ ఊకు రాలేదు దేవుడిస్తాడు అనే విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాడు ఆ నమ్మకం విశ్వాసమే రెండంతల ఆశీర్వాదం తీసుకొచ్చింది మరి ఈ రోజున నీ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తే కొంతమందికి వాక్యం విన్నంతసేపే విశ్వాసం ఉండింది వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు ఉంది దేవుడు దేవునికి తెలియందేముంది ఆయన చేసే ఆయన చేయాలి నేను చేసే నేను చేయాలి అని చెప్పేసి విశ్వాసం లేని మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు అయితే మనం ఎప్పుడు కూడా విశ్వాసం లేని మాటలు మాట్లాడకూడదు నీకు సమస్య రాని సంతోషం రాని దుఃఖం రాని ఆనందం ఏదైనా రాని మనం విశ్వాసం లేని మాటలు మాట్లాడకూడదు కానీ విశ్వాసం కలిగి ఉన్నవా మాటలు మనం మాట్లాడాలి ఎందుకు అంటే గనక నువ్వు విశ్వాసం లేని మాటలు మాట్లాడితే నీ జీవితంలో ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడితే దాన్ని పొంది అనుభవిస్తావు అది ఎలాగా అంటే గనక యహోసువా కాలేవు కొంతమంది మిగతా పది మంది అంటే ఇజ్రాయెల్ వారి పన్నెండు గోత్రాలు కనుక ఈ పన్నెండు గోత్రాల వారిని దేవ మోసే పారాను అరణ్యంలో నుంచి ఏం చెప్పారంటే మీరు కారణ దేశానికి వెళ్ళి మేగు చూస్తారండి అది దేశం ఎలాంటిది అంటే పది మంది వచ్చేసేస్తేమో మంచి చెడ్డు వారు చెప్పారు ఆ దేశం గురించి దేశం మంచిదే పర్వాలేదు బాగానే ఉన్న బాగానే ఉంది కానీ ప్రజలు మాత్రము ఉన్నతమైన దేహులు అంటే వాళ్ళని చంపలేము తిట్టలేము కొట్టలేము వాళ్ళని ఏం చేయలేము మనం కాబట్టి అక్కడ అనాకీల వంశాలు వంశానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళటం వేస్ట్ మేము వాళ్ళ దృష్టికి మిడతల ఉన్నాము వాళ్ళు మనం చంపేస్తారు సో వారికి వెళ్ళటం మానేసేద్దాం అని పది మంది చెప్తే యహోశివా కాలేవు మాత్రము దేవుడు మనకు వాగ్దానం చేసేడు ఇస్తానన్నాడు సో ఖచ్చితంగా ఇస్తాడు వెళ్దాం దేశం మంచిది తర్వాత ఆ దేశంలో పాలసీని ప్రవహించే ఆ ప్రాంతం అంతా బాగుంది భూమి పంట ప్లేస్ అన్నీ బాగున్నాయి అయితే వాళ్ళెంత గొప్ప వాళ్ళైనా సరే దేవుడు మనకి ఇస్తాను అన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు వెళ్దాం పదండి అంటే ఇజ్రాయెల్ సర్వ సమాజం అంతా కూడా యహోస్సువా కాలేవని రాళ్ళతో కొట్టి చంపాలి అనుకున్నారు కానీ విషయం ఏంటంటే దేవుని కృప వాళ్ళు నాపింది యహోస్వా కాలేబులు మాత్రమే కానాను దేశంలో ప్రవేశించారు మిగతా ఆ తరానికి చెందిన వాళ్ళు ఎవరో ప్రవేశించలేరు కారణం ఏంటంటే వాళ్ళకు విశ్వాసం లేదు అందుకు ప్రవేశించలేదు వీళ్ళకి విశ్వాసం ఉంది అందుకు ప్రవేశించారు ఈరోజు నీ మాటని బట్టే నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలా వద్దని నిర్ణయిస్తాడు కాబట్టి నీ జీవితంలో కార్యం జరగాలి అనుకుంటే అద్భుతం జరగాలి అనుకుంటే స్వస్థత కావాలి సహాయం కావాలి స్థితి కదల్చబడకుండా ఉండాలి వృద్ధిలోకి చెందాలి విస్తరించబడాలి అని కనుక నువ్వు కోరుకుంటే మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడాలి అప్పుడు మన స్థితిలోంచి మనం కదలచబడం ఈరోజు మరి మన పరిస్థితి ఎలా ఉంది ఆలోచించండి ఒకసారి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆలోచించండి మన మాటలు ఎలా ఉన్నాయి ఆలోచించండి వాక్యాన్ని విని బాగుంది వెళ్ళిపోవడం కాదు నిజంగా వాక్యం నీతో మాట్లాడితే గనక జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు అది నీ కుటుంబానికి మంచిది జీవితానికి మంచిది నీ స్థితిగతులకు మంచిది అది ఎందుకు అంటే ఇక్కడికి ఎందుకు వస్తే కీర్తన కాడని దావిదది అంటున్నాడు ఈ ప్రకారం చేసేవాడు ఎప్పుడు కదల్చబడడు ఏ ప్రకారంగా దేవునికి అతిథిగా ఉండాలి దేవుని పరిశుద్ధ పర్వతం నివసించాలి అలా ఉండాలంటే గనక యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి నీతిగా ఉండాలి హృదయపూర్వకంగా నిజం పలకాలి నిజంగా యథార్థంగా ఉండి నీతిగా ఉండి హృదయపూర్వకంగా నిజం పలికితే వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎందుకు వస్తే అంటున్నాడు అలాంటి వారు కొండాలు చెప్పరు ఎవరి మీద కూడా తర్వాత పొరుగు వారికి మీద నింద మోపరు పొరుగువారి మీద నింద మోపరు వాళ్ళు అతడు దేవుని ఎందు భయభక్తులు గలవారిని సన్మానించి గౌరవిస్తారు వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు గలవారి గలవారిని సన్మానించి గౌరవిస్తారు వాళ్ళు తర్వాత కిందకొస్తే ఇంకా అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు ఎందుకు తప్పడు అంటే అతడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాడు యథార్థంగా ఉన్నాడు నీతిగా ఉన్నాడు పరిశుద్ధంగా దేవునికి అతిథిగా ఉన్నాడు కనుక మాట తప్పడు అతను ఇంకొక మాట చెప్పి ముగిస్తా నేను ఇంకొక మాట హైలైట్ ఏంటంటే తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు నిరప్రాధి చెప్పడానికి లంచాన్ని బుచ్చుకోవడం అంట ఈ రోజుల్లో చాలామంది అధికారులు రాజకీయ నాయకులు లేకపోతే ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకి బళ్ళ పైన ఒక చెయ్యి బళ్ళ కింద ఒక చెయ్యి బళ్ళ పైన సంతకం పెట్టాలంటే బళ్ళ కింద చేతిలో డబ్బు పడాలి లంచం పడాలి నువ్వు ఏ అధికారో ఎలాంటి అధికారవో ఎలాంటి వ్యక్తివైనా టీచర్ అయినా హెడ్ మాస్టర్ అయినా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా లేకపోతే రాజకీయ వ్యక్తమైనా నువ్వెవరివైనా సరే లంచం తీసుకుంటే నీ ఆయుష్ను తగ్గించుకుంటున్నావు దేవుని దృష్టిలో నేరస్తుడిగా నేరస్తురాలుగా మిగిలిపోతున్నావు కాబట్టి లంచం తీసుకోవద్దు తర్వాత ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వద్దు లంచం తీసుకొని వాటిని వడ్డీకిస్తే దానివలన నీకు వచ్చేది రోగాలే చాలామంది తక్కు తక్కువ వడ్డీకి ఇవ్వచ్చు అని అంటారు చాలామంది జీవితాల్లో అసలు దేవుడే నీకు వడ్డీకి వద్దంటున్నాడు వద్దన్నప్పుడు తక్కువ ఏమో నీకో చెప్పారు ఎక్కడుంది బైబిల్లో ఆలోచించి ఒకసారి కాబట్టి దేవుణ్ణి దీవించాలని కోరుకుంటున్నాడు నిస్థితి కదలచబడకూడదు కదలచబడకూడదని కోరుకుంటున్నాడు వృద్ధులకు రావాలి అని కోరుకుంటున్నాడు కనుక ఆ విషయంలో ప్రార్థన చేసుకుందాం దేవుని మాటలు విందాం దేవునికి అతిథులుగా ఉందాం నుంచి కదల్చబడుకోకుండా ఉండి దేవుని భయభక్తులు కలిగి ఉండి ప్రభులో ముందు కొనసాగిపోదాం కిందగా ఇంకా మాట అంటున్నాడు ఈ ప్రకారం చేయబాడు ఎన్నడూ కూడా కదల్చబడడు అంటే దేవుని వాక్య ప్రకారం జీవించేవాడు ఎప్పుడు కదల్చబడాడు గనక మనం దేవుని వాక్య ప్రకారం జీవించి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ప్రభులో ముందుకు కొనసాగిపోదాం దేవుడు మీ స్థితిలో నుంచి దిగజార్చకుండా మీ స్థితి కంటే అధిక స్థితి ఇచ్చి మిమ్మల్ని దేవుడు మీ కుటుంబాలని అంతా కూడా దీవించి వడ్డెల్లా చేయబడినగాక ఆమె తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధిగా కృపి కలిగిన దేవా జైవాధిపతిని స్తోత్రాడు ఇంతవరకు చెప్పిన మాటలు మా అందరి హృదయాల్లో పరిశుద్ధా నిర్గట్ ఫలింపు చెప్పిన మాటల ప్రకారం జీవించే కురకు ఈ ప్రకారం చేయబాడు ఎప్పుడు కదల్చబడ్డని చెప్పారు మేము మా జీవితాల్లో కదల్చబడకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి రవ్వ మా శరీర సంబంధ జీవితము ఆధ్యాత్మిక జీవితం మీద ఆధారపడి ఉంది కనుక ఎక్కువగా మీతో సహవాసం చేస్తే మీకు అతిథులుగాను యథార్థం ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వక నిజం పలికే వారికి ఉన్నట్లుగా సహాయం చేయండి వచ్చిన ప్రతి ఒక్కరిని విన్న ప్రతి ఒక్కరిని దీవించి విని వదిలేసే వాళ్ళకు కాకుండా విని అనుసరించే వాళ్ళగా కాలేబు యహూత్సవా వలె వాళ్ళు కానాన్ని ప్రవేశించినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మీ రాజ్యం వరకు ప్రవేశించి మీ రాజ్యం వరకు ప్రభ వచ్చి మీ రాజ్యంలో మీతో కూడా ఆనందించే కృప దచ్చు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని దీవించి దీవించి అనుసరించి నడుచుకుని కృప దచ్చు సేవలో వాడుకోనండి ప్రభు చదువుకున్న పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్తో పాస్ అవ్వక సహాయండి తొందరని ఒడిదుడుకులని ప్రభ మరి కంగారును తొలగించి నిదానం నెమ్మది అనుగ్రహించని సేవలో వాడుకు కృపాక్షేమాలతో నింపి ఈ యొక్క ప్రభు మధ్య ఉదయకాల సమయంలో దీవిన ఆశీర్వాదంతో నింపమని ఉండే ప్రతి ఒక్కరిని దీవించి సేవలు వాడుకోమని క్రైస్తనామంలో ప్రార్థన చేస్తూ మనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన స్వీకరిస్తే కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసంస్ అన్నది మనకి లోకంలో సకల పరిశుద్ధులకు సదా దేవుని దీవిన ఆశీర్వాదం నిరంతరం తోడి నడిపించు దేవించునుగాక ఆమె ప్రభు కృప మీ అందరికీ తోడే నడిపించి మిమ్మల్ని దీవించనుగాక మరి మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయాలని ప్రభుని బట్టి మనం చేస్తున్నాను మా ఫోన్ నెంబరు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో డబల్ త్రీ టూ ఫోర్ త్రీ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ ఫోన్ చేయండి మీ ప్రార్థన అసలు తెలియజేయండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరి కాక ఈ స్క్రీన్ మీద మరి మా నెంబర్లు కనబడుతున్నాయి వాటి కోసం మరి వాడికి ఫోన్ చేయండి ప్రభు దీవించి మేలు చేస్తాడు ముఖ్యమైన విషయం ఏంటంటే చర్చి కొనాలనుకుంటున్నాము దానికోసం ప్రార్థన చేయండి ప్రభు తన కృప నాకు జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరం తీర్చినట్టుగా ప్రార్థన చేయండి మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు మీతో కూడా మిమ్మల్ని కాక